పల్లెలకు పంపే తాగునీరు కలుషితమైన వైనం కృష్ణా జిల్లాలో కనులకు కట్టినట్టు కనిపిస్తుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు, రైవల్స్, బందరు కాలువల ద్వారా దిగువ కాలువలకు తాగునీటిని సరఫరా చేస్తారు. ఏలూరు కాలువ నుంచి గన్నవరం, హనుమాన్ జంక్షన్ల ద్వారా ఏలూరు పట్టణానికి, రైవల్స్ కాలువ ద్వారా ఉంగుటూరు, నందివాడ, కైకలూరు, కలిదిండి, కత్తివెన్ను మండలాలకు, బందరు కాలువ ద్వారా కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, గూడూరు, బందరు మండలాలకు త్రాగునీరు సరఫరా అవుతుంది. ఈ కాలువలను పరిశుభ్రంగా ఉంచి త్రాగునీటిని సరఫరా చేయాలని నిబంధనలు ఉన్నాయి. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల త్రాగునీటి కాలువల్లో డ్రైనేజ్ నీళ్లు కలవడంతో కలుషితమైన నీరే పల్లెలకు సరఫరా అవుతుంది.